రైట్ మార్నింగ్ నుంచి కూడా తెలంగాణలో ఎన్నికల తర్వాత హంగ్ వస్తుందంటూ ఏదైతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి ఆయన మార్నింగ్ ఏం మాట్లాడారు ఈవినింగ్ ఏం మాట్లాడారు దానికి సంబంధించి తాకరే రియాక్షన్ కూడా చూసాం అండ్ ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు రాఘవేంద్ర थैंक यू अक्षय कुछसेपट कितम शमशाबाद एयरपोर्ट लांजी तेलंगाण राष्ट्र व्यवहार इंचार्ज मानिक राव ठाकरे तो एंपी कोमटरेड्डी वेंकटरेड्डी भेटर मध्यान आये स्टेटमेंट इच्छा तरह मानिक राव ठाकरे कोमटरेड्डी वेंकटरेड्डी तो फोन में माटाड़ो सचारे प्रयत्न चाहिए यह सदर्भ में आये माटाड़ो तेजकने प्रयत्न वेंकटरेड्डी द्वारा ठाकरे चाहिए अदे समय की सायंत्र सुमार ईद गंटल प्रां में इधर శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఠాకరే నాగపూర్ నుంచి వచ్చారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి వచ్చారు ఇద్దరు కూడా ఎయిర్‌పోర్ట్ లాంజ్ లో భేటయ్యారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కూడా ఏఐసీకి సంబంధించిన కార్యదర్శి కూడా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి పూర్సాయిలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి తో ఠాకరే వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ మీటింగ్ జరగలేదని మాత్రం కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు తాను ఠాకరే తో భేటీ కాలేదన్న అంశాన్ని కూడా ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా మీటింగ్ జరిగింది ఠాకరే కోటరెడ్డి వెంకటరెడ్డి తో భేటయ్యారు ఎటువంటి నేపథ్యంలో స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారు పొత్తుకు సంబంధించి గాని సీట్లకు సంబంధించి గాని ఎందుకు ఇచ్చారని కూడా ఆయన వివరాలు తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత భేటీ ముగిసిన తర్వాత ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తాను మాట్లాడిన సందర్భం వేరే కానీ బీజేపీ దాని రాజకీయ ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉందన్న అభిప్రాయాన్ని కూడా కోమటిరెడ్డి వ్యక్తం చేశారు అయితే ఉదయం అంటే మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన దానికి సాయంత్రం హైదరాబాద్ కొచ్చి మాట్లాడిన దాంట్లో కొంత ఆయన వెనక్కి తగ్గినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు గతంలో తన పార్టీకి సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేస్తున్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలనే తాను ప్రస్తావించానని కానీ దాని వెనుక ఎటువంటి ఉద్దేశం లేదన్న అంశాన్ని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు మొత్తం మీద మాత్రం ఠాకరేతో భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది అదే సమయంలో ఠాకరే కూడా మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇంకా వీడియోను చూడాల్సి ఉంది వీడియోను చూసిన తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు అదే సమయంలో పొత్తులకు సంబంధించి గతంలో వరంగల్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారంటే ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఎవరితో కూడా పొత్తులున్న అంశాన్ని ఏదైతే చెప్పారో దాన్ని ఠాకరే కూడా స్పష్టం చేశారు అది స్టాండ్ పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది ఎవరితో పొత్తు కూడా ఉందన్న విషయాన్ని చెప్పారు అయితే ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా ఠాకరే హైదరాబాద్లో ఉంటారు పార్టీ సంబంధించిన నేతలు మరోసారి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే వీడియో చూసిన తర్వాత పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఇప్పటికే వెంకటరెడ్డి ఇచ్చిన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది అక్షయ అంటే రాఘవేంద్ర ఉదయం ఢిల్లీలో మాట్లాడింది సాయంత్రం హైదరాబాద్లో మాట్లాడిన మాటలు బట్టి ఆయన వెనక తగ్గారని మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆయన నేను ఏ కమిటీలో లేను కదా అంటూ ఆయన తిరిగి క్వశ్చన్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఈ అంశానికి సంబంధించి గతంలో మున్గోడ సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపే ఏసీసీ అప్పట్లో ఆయనకు నోటీసు కూడా జారీ చేసిన పరిస్థితి ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేసిన కామెంట్స్ పైన వాళ్ళు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్యాడర్ను ఇబ్బంది పెట్టేలాగుంది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలాగుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చర్యలకు కూడా వాళ్ళు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఠాకరేతో భేటీ తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఒకవేళ నేతలు కనుక ఒత్తిడి తీసుకొస్తే ఏసీసీ నుంచి కొత్తగా మళ్ళీ ఏమైనా చౌకోజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది అక్షయ అంటే ఉదయం మాట్లాడిన దాంట్లో హంగ్ అనే పదం ఉంది అలా సాయంత్రం మాట్లాడిన దాంట్లో హంగ్ అని అనలేదు ఆయన కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది అంటే ఎలా చూడాలంటారు రాజకీయాలు ఇవన్నీ కామన్ అని అనుకోవచ్చు అంటారా అంటే ఉదయం మాట్లాడిన తర్వాత ఇదంతా కూడా తెలంగాణలో రాజకీయ దుమారం లేపింది బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ను అటాక్ చేసిన పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఏసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇది ఖచ్చితంగా పార్టీని ఇబ్బందికర పరిస్థితిలో నెట్టలాగుందన్న అంశాన్ని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఠాకరే రంగంలోకి దిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ముందుగా ఫోన్లో మాట్లాడారు కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా భేటీ అయ్యి ఈ అంశానికి సంబంధించి మాట్లాడడంతో కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కి తగ్గిన పరిస్థితి గతంలో కూడా పలుసార్లు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారన్న అంశాన్ని ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు రానున్న రోజుల్లో పార్టీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది అక్షయ
అంటే ఎయిర్‌పోర్ట్ లాంజ్ లో ఇద్దరు మధ్య భేటీ జరిగిందని మీరు అంటూ ఉన్నారు వాళ్ళేమో జరగలేదని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికిప్పుడు ఈ విషయం ఇంకా సద్దుమణిగినే అంట సద్దుమణిగినట్టే అంటార ఇంకా కొనసాగుతుందంటారా खचिता अंत इपे पलूर नेतलू कांग्रेस संबंध पलूर नेतलू एसीसी की कोमटेड वेंकटरेड्डी पैन फिर्याद आय वीडियो स्टेट्स एसीसी की पंपार मोवु पार्टी संबंध को नेतलू इपे मीडिया तो माला खचिता चर्यल डिमांड वि रेपी ठाकरे हैदराबाद उबाटी को मेतु मल्ल ने कल अंशा आये दृष्टि की तस्के अवकाश प्रस्तानकते ठाकरे मतलब तुम स्टेट कोमटेड वेंकटरेड्डी स्टेटमेंट चूड़े अंशा आये प्रस्ताव वीडियो चूस तरह दिन पैन और निर्णय तस्कना प्रस्तमें कोमटेड्डी को तगन नेपथ्य पार्ट की संबंध एवर गतम अंत इवा अभ्यंता व्यक्त नेतलूक तग्तुदा वन तुगतारा चूड़ा वाल तगते मत अंशमने सर्दमा के अवकाश होते खचिता एसीसी दी संबंधी चर्यल अवकाश मन क्या अक्षय ओके।